డాక్టర్ గారు, నా పేరు శివ. నా వయసు 35 సంవత్సరాలు. నాకు కొంతకాలంగా బాగా ఆయాసంగాను నీరసంగాను అనిపిస్తుంది. ఏ పని చేయలేకపోతున్నాను. ఎప్పుడూ నీరసంగా డల్గా ఉంటున్నాను. నాకు వచ్చిన సమస్య ఏమై ఉంటుంది? దీనికి ఎలాంటి చికిత్స తీసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు చూద్దాం. ఆయాసం ఎక్కువగా ఉండి నీరసంగా ఉన్నట్టయితే మనము కంప్లీట్ హెల్త్ చెకప్ అనేది చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆయాసం రావటం ఎనీమియా వల్ల కూడా ఉండొచ్చు. నీరసము ఆయాసము రెండూ కలిపి వచ్చినట్టయితే మనకి బ్లడ్లో హిమోగ్లోబిన్ అనే కణం బాగా తగ్గొచ్చు. హిమోగ్లోబిన్ ఎందుకు తగ్గొచ్చు? ఐరన్ కంటెంట్ ఫుడ్లో తక్కువ ఉన్నా తగ్గొచ్చు. లేదంటే బ్లీడింగ్ అనేది మన జిఐటి నుంచి కానీ రెస్పిరేటరీ సిస్టమ్ నుంచి కానీ బ్లీడింగ్ వెళ్ళిపోతున్నా సరే హిమోగ్లోబిన్ తగ్గొచ్చు. సో ఆయాసము నీరసము రెండూ కలిపి ఉన్నట్టయితే ఫస్ట్ చూసుకోవాల్సింది మనము ఎనీమియా అనే వ్యాధి. అది వచ్చినట్టయితే ఎందుకు వచ్చింది, దాని కారణానికి మనము ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవి కాకుండా హార్ట్ ప్రాబ్లం ఉన్నా సరే ఆయాసం నీరసం ఉంటుంది. ఆస్తమా సిఓపిడి అనే జబ్బులు ఉన్నా సరే ఆయాసం ఉంటుంది. ఎస్పెషలీ స్మోకర్స్లో ఆయాసము నీరసము ఉన్నట్టయితే లంగ్ క్యాన్సర్ వల్ల సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో రావచ్చు. సో మీకు ఎందుకు ఉంది ఆయాసం నీరసం అనేది తెలుసుకుంటానికి కంపల్సరీ ఫుల్ బాడీ చెకప్ అనేది చేసినట్టయితే ఏ ప్రాబ్లం అనేది తేల్చుకుని దాని పట్ల ట్రీట్మెంట్ తీసుకోవాలన్నమాట. ఇవి కాకుండా ఫుడ్ డైట్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ హై ప్రోటీన్ డైట్, ఐరన్ ఎక్కువ ఉన్న డైట్ స్టార్ట్ చేసుకుని డయాగ్నోస్టిక్స్కి వెళ్ళటం చాలా ఇంపార్టెంట్.